తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని మల్లం జంక్షన్ వద్ద ఉన్న టీ షాప్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విన్నమాల పాత హర్జనవాడకు చెందిన తీపులపూడి ప్రసాద్ పేటలోని మల్లం జంక్షన్ లో టీ షాపు నిర్వహిస్తున్నారు. అయితే అక్రమంగా టీ షాపు లో అతను మద్యం అమ్మడాన్ని తనిఖీల్లో భాగంగా ఎస్ఐ ప్రేమయ్య గుర్తించి అరెస్టు చేశారు. 33 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అతను ఉన్నటువంటి టీ బొంకులో మధ్యాహ్నం హైవేలో పోయేటువంటి వాహనదారులకి ఇలానే మందు దొరుకుతుంది కాబట్టి అతను బొంకులో పెట్టుకుని విక్రయిస్తూ ఉన్నాడు. దాని మీద మాకు రాబడ్డ సమాచారం మేరకు పోయి తనిఖీ చేయాలి. అక్కడ బొంకులో 33 కోట్ల బాటిల్స్ 180 ml బాటిల్స్ ఉన్నాయి. వాటిని అతను అడుగులను తీసుకొని కేసు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.